సీఎం ఎలా ఎలా రూలింగ్ ఉంది? బాగానే ఉందని అందరూ అంటున్నారు. పర్లా బాగానే ఉంది. ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అంటే ఏం అందుకోలా నాకైతే ప్రస్తుతానికి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీరు పర్లేదు కానీ అవైలబిలిటీలో టక్కని దొరకటం లేదు. వాలంటీరు ఏదైనా సమస్య అడిగితే కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు. అప్పుడు లోపల ఈ ఇప్పుడు షాప్స్కి పథకాలు ఏదో ఇచ్చారంట, కానీ మాకు ఇన్ఫామ్ చేసే లోపల అయిపోయింది, పథకాలు టైం అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది అన్నారు. ఇంకా స్కూల్స్లో అమ్మ ఒడి ఇది ఇచ్చారు. స్కూల్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే వేరే రకంగా ఉన్నారు. మా జాయిన్ చేపిస్తే తప్ప, మాకు ఫీజు కడితే తప్ప మీకు అమ్మ ఒడి రాదు అన్నట్టుగా ఉన్నారు. అలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. పథకాలు వీళ్ళ సైడ్ నుంచి మంచిగా ఇచ్చినా కూడా మా దగ్గర వచ్చేటప్పటికి డిఫరెంట్ అయిపోతూ ఉంది, ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంది, టైం లేదు అయిపోయింది అని చెప్పడం, ఇలాంటివి జరుగుతుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదు నాకు. రేషన్ కార్డు ఆల్రెడీ పోయిన నెల దాకా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు, రేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ నెల ఏరంటే రేషన్ కూడా ఇలా ఏమంటే ఆ పాత రేషన్ కార్డు ఇదైపోయింది, ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కానీ మీకు బియ్యం రాదు అని. నేనేమో చిన్న షాప్ వాలంటీరు, మా ఏరియాలో వాలంటీర్ ఒక ఆమె ఉంది, ఆమె వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్లో వేరే వాలంటీరే రాలేదు ఇంతవరకు. తను ప్రజెంట్ అయితే వాలంటీరే లేదు. 6 మంత్స్ అవుతుంది వాలంటీర్ లేకుండా. మాకేదో బిజినెస్ పరంగా ఏదో రుణం ఏదో మాఫీ ఇచ్చారు, అది ఇచ్చారంట, అది కూడా రాలా. అది చెప్పే లోపలే వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయిందండి, ఇంక లేదు, ఇంక నెక్స్ట్ టైం ఏదైనా చూడాల్సిందే అన్నారు. అలా ఉంది, పేదలకి ఇల్లు ఇస్తా అన్నారు రైట్ టైంలో. ఇంతకుముందు దీనిలాగా లేకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఫాస్ట్గా వాలంటీర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి తొందరగా రియాక్ట్ అయినాడు. సో పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.